हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल नैनास हैप्पी लाइफ। ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను। ఇవాల్టి మన వీడియో ఏంటంటే ఒక రెసిపీ వీడియో అండి, అదే చుక్కకూర పాస్తా। చుక్కకూర వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి। అందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరటిన్, పొటాషియం, ఐరన్, జింక్ లాంటివి మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి। అంతేకాకుండా దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది। సో ఇన్ని విలువలు ఉన్న మన చుక్కకూరతో మనం ఒక రెసిపీని చూసేద్దామా। ఈ కూర రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుందాం, అందులో కొంచెం salt వేసుకుందాం, ఇంకా కొంచెం ఆయిల్ కూడా। తర్వాత ఆ నీటిని రోలింగ్ బాయిలింగ్ వచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టుకుందాం। దాని తర్వాత అందులో పాస్తా వేసుకుందాం, పాస్తా బాగా ఉడకాలి। ఇలా ఉడికిన తర్వాత మనం చేతితో నొక్కితే అది పీసెస్ కింద అయిపోవాలి। ఇలా అయిన పాస్తాని మనం డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం। దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాం। ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న రెండు టమాటోల్ని వేస్తున్నాను నేను। ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడ్డ కారం, ఇంకా ధనియా పొడి, తర్వాత జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి। తర్వాత ఇందులో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చుక్కకూర వేస్తున్నాను, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ పాటు దాని మీద లిడ్ పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి। చుక్కకూర చాలా త్వరగా ఉడికిపోద్దండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు। ఒక 15 మినిట్స్లో మనం ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు। ఇప్పుడు చూసారు కదా మొత్తం మెత్తగా అయిపోయింది। ఇప్పుడు ఇందులో మనం పాస్తాని యాడ్ చేసుకుందాం। ఆయిల్ వేయడం వల్ల చూసారు కదా పాస్తా చాలా విడివిడిగా వచ్చింది। ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి। చూసారు కదా దగ్గర పడింది కదా, ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। దీనిపైన మనం చీజ్తో గార్నిష్ చేసుకుంటున్నాం। చుక్కకూర పాస్తా రెడీ అండి। ఇది మనకి రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీకు గన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। నా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఎక్కడ చూసినా కరోనా 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 అంటున్నారండి, సో ఈ కరోనాలో మనం ఒక మంచి పని చేద్దామా? స్టే హోమ్, స్టే సేఫ్। ఒక్కవేళ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఫేస్కి మాస్క్, చేతుల శానిటైజర్ మర్చిపోవద్దు।